హాయ్ ఫ్రెండ్స్, RGUKT2023 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ న్యూస్ వీడియో శ్రీకాకుళం ఒంగోలు విడుపులపై కాలేజీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క అప్లికేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలతో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోమని కూడా చెప్పి ఉన్నారు. 26 లాస్ట్ డేటు, 13 జూలై 13వ తేదీన కూడా సెలక్షన్ లిస్టు కూడా ఇస్తామని కూడా చెప్పి ఉన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా మనం ముందు వీడియోలో ఇచ్చి ఉన్నాము, అవి కూడా చూడకుంటే ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ చాలా ఇంపార్టెంట్. గత 2 రోజుల క్రితం వైస్ ఛాన్సలర్ల మీటింగ్ అయితే జరగడం జరిగింది. RGUKT2023 సంబంధించి కాలేజీల వారి ఆ యొక్క మీటింగ్లో ఒక 4% మార్కులు కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కలుపుతామని కూడా చెప్పడం జరిగింది. దీని ప్రకారం 24 మార్కులు కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థికి కలుస్తాయని చెప్పారు. ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమిటో ఒక్కోసారి ఏ విభాగంకి మనకి వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ZPHS అంటే జిల్లా పరిషత్ పాఠశాలలు, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ఎయిడెడ్, అదేవిధంగా మున్సిపల్, రెసిడెన్షియల్, ఇవన్నీ కూడా మనకి ఈ 4% మార్కులు కలుపుకోవడానికి అర్హత సాధించినటువంటివి, గుర్తించుకోగలరు ఫ్రెండ్స్. అదేవిధంగా మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఇవన్నీ కూడా దానికి వర్తిస్తాయి. ఓకే, 100కి 4 మార్కులు అంటే 24 మార్కులు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 575 వస్తే, ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి కూడా 575 వస్తే, ఇతనికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థికి 24ని యాడ్ చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి జరుగుతుంది అనేటువంటిది కూడా ఈ యొక్క సమాచారం. ఇప్పుడు పేపర్ ప్రకటన ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వెనకబాటు సూచీ కింద 4 మార్కులు RGUKT ప్రవేశాలకు కేటాయింపు అని ఆయన చెప్పడం జరిగింది. న్యూస్ వీడు RGUKT రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రవేశాలలో గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచీ కింద 4% మార్కులు కేటాయించేందుకు RGUKT గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించినట్లు RGUKT కులపతి ఆచార్య కేసిరెడ్డి తెలిపారు. శుక్రవారం న్యూస్ వీడు RGUKT2023లో ప్రవేశాల కన్వీనర్ గోపాలరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. RGUKT పరిధిలోని 4 RGUKTలో ఒక్కో దాంట్లో 1000 సూపర్ న్యూమరీ కోటా కింద 100 సీట్లు చొప్పున మొత్తం 4400 భర్తీ చేస్తామని చెప్పారు. వీటిలో 85% ఏపీ విద్యార్థులకు 10వ తరగతుల ప్రతిపాదార్థంగా రిజర్వేషన్ నియమాలు అనుసరించి, మిగిలిన 15% సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. ఏపీ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్ర అభ్యర్థులకు 5% సూపర్ న్యూమరీ కోటా అందుబాటులో ఉంటుందని కూడా, ప్రభుత్వం నుంచి విద్యా దీవెన పొందుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు వారి ఖాతాల్లో జమ అయినటువంటి మొత్తాన్ని కూడా చెల్లించాలని కూడా చెప్పారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మరి గవర్నమెంట్ విద్యార్థులు ఎవరనేటువంటి వాళ్ళు మీకు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఈ 24 మార్కులతో మీకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని ఆశిద్దాం. ఎనీ ఆల్ ది బెస్ట్. రేపటి నుంచి కూడా మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి సమాయత్తం అవ్వండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.